हाई फ्रेंड्स, वेलकम बैक टू दि चैनल। मल्ली मे मुझे क्रोत वीडियो वैसा मनमचे अदेन पोटेल किराई अन्टी पोटेल किराई के मनम्चा इकड़ पाड़ ऊर अन्मा अभी ऊर आर संवर कृतम इकडनते अंदर वेल्लिपयन आऊर एला उने क्लारिटी चूपन सारी चूँगी। మనం వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చాము అన్నమాట। పొట్టెల్లు ఒక మూడు పొట్టెల్లు వేసుకొని ఇక్కడ కిరాయికి అయితే వచ్చేసాము। ఇక్కడ ఊరు చూడండి, అసలు ఇది ఒకప్పుడు ఊరంట, అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు ఉండేవారంట। చూడండి అసలు ఎలా పడిపోయినాయో, ఎందుకంటే దీని పక్కనే రివర్ ఉందన్నమాట, అదే నది, అది వచ్చేసి పెన్నా నది అనుకుంటా, నాకు కరెక్ట్ గా తెలియదు। సిద్ధవటం రూట్ లో ఇది ఉంటదన్నమాట ఈ పెన్నా నది। ఈ పెన్నా నదికి ఫుల్ వరదలు రావడంతో ఈ ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట। కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలందరూ వేరే చోటుకి అయితే వెళ్ళిపోయారన్నమాట। ఈ ఊరు పేరు పక్కన టైటిల్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా పెద్ద ఊరు అన్నమాట ఇది। నే అసలు ఇంత ఊరు ఉంటదని అనుకోలేదన్నమాట। చూడండి అసలు ఎలా పడిపోయి ఒక 5 6 సంవత్సరాలు అయిందంట। ఇక్కడ పెద్ద జలాశయమై అంటే వరదలు వచ్చినాయన్నమాట, ఇక్కడ నీళ్ళన్నీ వచ్చేసి అందుకోసమని ప్రభుత్వం వారు ఇక్కడ నుంచి అయితే అందరిని ఖాళీ చేపించారన్నమాట। చూడండి ఇది చాలా పెద్ద ఊరు అన్నమాట। చూడండి అసలు ఇల్లులు ఎలా విడిపోయాయో, ఇవన్నీ ఇల్లులు అన్నమాట, మొత్తం కంప చెట్లన్నీ మొలిచేసాయి అన్నమాట ఇక్కడ। నేనైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాను ఇక్కడికి నడుచుకుంటూ, చూద్దామని ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను। చూడండి అసలు కంప చెట్లు మొత్తం ఎన్ని మొలిచేసాయో, చాలా పెద్ద ఊరు అన్నమాట ఇది। ఉంటే ఒక 60 నుంచి 70 ఇల్లులు అయితే ఉండొచ్చు నా అంచనా ప్రకారం। ఇది వచ్చేసి రామలవారి గుడి అన్నమాట। చూడండి ఇది ఒక్క గుడి, ఇది ఒక్కటి మటుకు పడిపోకుండా స్థిరంగా ఉంది। ఇక్కడ విగ్రహం కూడా లేదన్నమాట, తీసుకెళ్ళిపోయినారు। ఇదొక్కటి కొంచెం స్టాండర్డ్గా ఉంది। ఇక్కడ చూడండి మొత్తం ఇల్లులన్నీ కూలిపోయినాయి అన్నమాట। ఇది చాలా చాలా పెద్ద ఊరు అన్నమాట ఇది। కొన్ని ఇల్లులకైతే రంగు కూడా పోలేదన్నమాట, రంగు కూడా అలాగే ఉంది, గోడలు కొట్టిన రంగు కూడా। చాలా పెద్ద నష్టమే అని చెప్పుకోవాలి ఊరు వాళ్ళకు। చూడండి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు, మొత్తం అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట। ఇక్కడ ఒక పెద్ద గుడి ఉంది మనకు, ఆ గుడి దగ్గరికే మనం పొట్టేళ్ళని తీసుకొని వచ్చినాం అన్నమాట। వాళ్ళు ఏదో డిన్నర్ ఉందంట వాళ్ళకు, అందుకోసమని మనం పొట్టేలు తీసుకుని వచ్చినాం కిరాయికి। మన బండి వచ్చేసి ఇక్కడ ఉంది, మనకు ఎదురుగా కనిపించేది రివర్ అన్నమాట ఇది। చూడండి అక్కడ నుంచి రివర్ మొత్తం ఇక్కడ వరకు పారిందన్నమాట, అందుకోసమని ఈ ఊర్లో ఉండేవాళ్ళు వేరే ఊరికి అయితే షిఫ్ట్ అయ్యారు। చూడండి మొత్తం ఎంత పారిందో, ఇది రూట్ మ్యాప్ వచ్చేసి మన కడప నుంచి సిద్ధవటం రూట్ అన్నమాట ఇది, చూపిస్తాను చూడండి రూట్ మ్యాప్ చూపిస్తున్నాను అదే పనిగా।
ఎందుకంటే చాలామంది ఇది ఫేక్ అనుకుంటారు కాబట్టి. సిద్ధవటం, సిద్ధవటం నుంచి వెలుగుపల్లె, వెలుగుపల్లె నుంచి ఇంకా కొంచెం అట్లే కొండలోంచి వెళ్ళాలన్నమాట, వెలుగుపల్లెలోంచి. అప్పుడు మనకు ఈ డెస్టినేషన్ అయితే వస్తుంది అన్నమాట, జంగాలపల్లె, వెలుగుపల్లె. నెక్స్ట్ వచ్చేది ఆ ఊరే అన్నమాట. మనం చెండు పోయి దాటకుండా ఈ పక్క లెఫ్ట్గా ఈ పక్క వచ్చే ఊరే అన్నమాట అది. చూడండి, ఆ గుడి కూడా చూపిస్తాను ఒకసారి జూమ్ చేసి. ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట ఇది. ఇదే అన్నమాట మనం వెళ్ళిన లొకేషన్ వచ్చేసి. ఈ ఊరి పేరు ఏదో చెప్పినారు కానీ నాకైతే గుర్తులేదన్నమాట, వెలుగుపల్లి అనుకుంటున్నాను. ఈ ఊరి పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి, చాలామంది అయితే తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. మొత్తం ఇదంతా ఒకప్పుడు వచ్చేసి పంట పొలాలు అన్నమాట ఇది, అక్కడక్కడి వరకు. దాని పక్కన కనిపిస్తుంది కదా కొండ అనుకునేది మటుకు రివర్ అన్నమాట, అది నది. ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఇవి మొత్తం మునిగిపోయినాయి అన్నమాట. 5 సంవత్సరాల క్రితం అయితే ఇంకా ఘోరంగా అయితే ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది అన్నమాట. అక్కడి వరకు మాత్రమే వచ్చి రాగలిగాయి నీళ్ళు, అప్పుడైతే మొత్తం ఇదంతా పారిందంట. మా చుట్టూ లొకేషన్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. వెనకలైతే ఇంకా అదిరిపోయింది, ఒకసారి చూడండి మొత్తం వెనకలంతా. ఇది మొత్తం రివర్ అన్నమాట చూడండి, మొత్తం ఎంతవరకు వచ్చేసే నీళ్ళు. అప్పుడు వచ్చేసి ఇవన్నీ పొలాలంట, పట్టా భూములు, ఇక్కడ పంట పండించేవాళ్ళు అన్నమాట. ఈ వర్షాలు రావడం వల్ల ఎక్కువగా పోయినాయి అన్నమాట. అక్కడ ఒక బావి కూడా ఉంది, చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బావి లాంటిది ఉంది, ఇది చూద్దాం అసలు అందులో ఏముంది అనేది. బావి అనుకుంటాను నాకు తెలిసి. ఎస్ అన్నమాట ఇది బావి. చూడండి వాటర్ కూడా ఉన్నాయి, ఇంకా ఇవి తాపలు అన్నమాట, చిన్న చిన్న తాపలు. అప్పుడు ఇక్కడ ఒక చిన్న బకిడి మాదిరి ఉంటుంది అన్నమాట, ఇది ఒక మధ్యలో ఒక రింగ్ మాదిరి ఉండి దానికి తాడు కట్టి అప్పుడు వాటర్ అయితే తోడుకునేవాళ్ళు అన్నమాట. ఇలాంటిది అయితే ఒకటి ఉంది ఇక్కడ. ఇది చాలా పెద్ద ఊరు, మండలం అన్నమాట. అలాంటిది ఇప్పుడు చూడండి అసలు ఎలా తయారైందో. అసలు నేనైతే షాక్ అయ్యాను అన్నమాట, ఇక్కడ ఏం గుడి ఉంది అనేది తెలుసుకుంటే నాకని చెప్పినారు. ఇలా ఉన్నింది ఇప్పుడు, అప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారట అని 6 సంవత్సరాల క్రితం. అందుకు మన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండారేమో అని. ఈ ప్రాంతం గురించి ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి సిద్ధవటం దాటిన నుంచి రైట్కి ఒక ఊరు వస్తుంది అన్నమాట, ఆ ఊర్లోంచి వస్తుంది. నేను పూర్తి క్లారిటీగా అయితే చెప్తానమాట ఏ ఊరు ఎక్కడ ఉండేది అనేది. ఇక్కడ అన్ని ఇల్లులే ఉన్నాయన్నమాట అప్పుడు, ఇప్పుడు వచ్చేసి అసలు ఏం లేవు అన్నమాట. చిన్న చిన్న తొట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇటు సార్ట్ ఒక ఫోటో దిగుతూ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది, చూద్దాం ఒకసారి. నేను ఒక్కరినే వచ్చినాను కాబట్టి ఫోటో దిగడానికి అవుతుందో కాదో మరి. ఒకప్పుడు ఇవన్నీ పంట పొలాలే అంట, నీళ్ళు ఎక్కువ రావడం వల్ల నదిలో ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట నీళ్ళన్నీ, లేకుంటే ఇక్కడ ఊరైతే ఉండేది. మనమైతే ఇక్కడ వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మనం రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం ఇంటికి. మనకు రిటర్న్ వచ్చేటప్పుడు ముందర ఇద్దరు ఎక్కారు కాబట్టి కెమెరా యాంగిల్ అయితే అంత క్లారిటీకి రాలేదన్నమాట, అంత బాగా రాలేదు. యాంగిల్ అయితే బాగుంది అనుకుంటున్నాను. ఇద్దరున్నారు కాబట్టి, ఒక వ్యక్తి ఈ పక్కకు వచ్చారు కాబట్టి మనకు కొంచెం వ్యూలో అయితే డిస్టర్బెన్స్ అయితే ఉంది. దయచేసి వీడియో ఎట్లో ఒకటి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. రోడ్డు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట, ఒక 8-9 కిలోమీటర్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. ఏం చేస్తాం మరి మనం, ఇది చాలా లోపలికి ఉందన్నమాట. దీనికి రోడ్డు అయితే ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఇక్కడికి బస్సు అయితే వచ్చేదన్నమాట ఇక్కడ ఉండే ఊరుకు. ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ అయితే లేదన్నమాట, ఎందుకంటే ఎవరు జనాలు లేరు కాబట్టి బస్సు కూడా అయితే రావట్లేదన్నమాట. రోడ్డు చూడండి.
ఉంటుందండి, మొత్తం ఇడ్లీ ఉంటుంది అన్నమాట. కొన్ని కొన్ని చోట్ల అయితే బండి బండి మాత్రమే పడుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిందంటే బండి కొండలు అది నదిలో అయితే పడిపోతుంది అన్నమాట. అంత ఘోరంగా అయితుంది రోడ్డు వచ్చేసి, మొత్తం మెటల్ రోడ్డే అన్నమాట. ఈ రోడ్డు తయారు చేసింది కాదన్నమాట, వీళ్ళు గుడికి రావడానికి అదే పనిగా వీళ్ళు తయారు చేసుకున్నారు. గవర్నమెంట్ అయితే ఏం లేదన్నమాట ఈ గుడికి రావడానికి. వీళ్ళే ఊర్లో వాళ్ళందరూ కలిసి ఇలా అయితే రెడీ చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడైతే ఒక జాతర లాంటిది అయితే జరుపుకొని ఏటలు కోసుకునే వాళ్ళు కోసుకొని తినేసి అయితే వెళ్ళిపోతారంట వీళ్ళు. రోడ్డు అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది, చూపిస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక బండి వస్తే ఖచ్చితంగా, ఏదో ఒక బండి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది అనమాట. చూడండి ఎంత ఎత్తుందో, లెఫ్ట్ సైడ్ మొత్తం నది అనమాట. కొంచెం అటు ఇటు అయినా బండి అయితే నదిలో అయితే పడిపోతుంది. సడన్గా అప్పుడే కారు వచ్చిందనమాట, మనమైతే రివర్స్ తీసుకుంటున్నాము. చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ వచ్చేసి. రివర్స్ తీసుకొని ఇక్కడ సైడ్ పెట్టేసింటే కారు అతను అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంత ఘోరంగా అయితే ఉన్నాయన్నమాట. అటు ఇటు అయినా లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత పెద్ద నది ఉందో, అక్కడైతే పడిపోతుంది బండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇటు రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు. పెద్ద హైచేరే పిలిచిందరు వాళ్ళు, హైచేరు కట్టు కాదన్నమాట రెండు చోట్ల, అందుకోసమని మన చిన్న బండిని అయితే పిలిచారు. చూడండి ఎంత ఘోరంగా అయితే ఉందో లెఫ్ట్ సైడ్, ఖచ్చితంగా బండి కొట్టిన మాత్రమే కొంచెం అటు ఇటు అయినా బండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే పడిపోతుంది అన్నమాట. చూడండి ఇటు సైడ్ ఇంకొకటి తుఫాన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే తుఫాన్ అతను వెనక్కి వెళ్ళాడు అనమాట, ఎందుకంటే మనకు వెనక్కి వెళ్ళడం అప్పు ఎక్కువ ఎత్తుంది కాబట్టి మనమైతే ముందుకు వెళ్తున్నాము. తుఫాన్ అతను రివర్స్ అయితే వెళ్ళాడు అనమాట. మనం మెటల్ రోడ్డు దాటుకొని మనం సింగిల్ రోడ్డుకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి రోడ్డు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా మొత్తం మనం ఇక్కడ నుంచి సిద్ధవరం వరకు సింగిల్ రోడ్డు అనమాట. సిద్ధవరం దాటి నుంచి మనకు చెన్నై టు కడప హైవే అయితే వస్తుంది. అక్కడ నుంచి మనకు తెలిసిన రోడ్డు కాబట్టి నేనైతే అక్కడ నుంచి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇది సిద్ధవరం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అన్నమాట మనం వెళ్ళిన గుడి వచ్చేసి. అన్లోడింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళను అక్కడ దింపేసి మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి మన ఇంటికి వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం మనకు వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 120 కిలోమీటర్లు అయితే వచ్చింది. దీనికి కిరాయి 3500 ఫ్రెండ్స్. ఈ కిరాయి ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.